ಈ ವಾಕ್ಯ ಸತ್ಯಂಬುಲು ದೇವ ನಾಕ್ಯಂತ ಪ್ರಿಯಮೈನವೇ ಪೆಂಡಿ ಪಸಿರಿ ಕನ್ಯ ಸರ್ವ ಸಂಪದ ಕನ್ಯ ಪೆಂಡಿ ಪಸಿರಿ ಕನ್ಯ ಸರ್ವ ಸಂಪದ ಕನ್ಯ ಕಾಣಂಬು ಕನ್ಯ ವಾಕ್ಯಮೇ ಮಿನ್ನ ಕಾಣಮು ಕನ್ಯ ವಾಕ್ಯಮೇ ಮಿನ್ನ పన్నెండో అధ్యాయం. శిక్షను ప్రేమించువాడు జ్ఞానమును ప్రేమించువాడు, గద్దింపును అసహించుకునేవాడు పశుప్రాయుడు. మనప్పుడు ఇంకో విషయం కూడా తెలుసుకోవాలి, ఒక వచనంలో రెండు కాంట్రవర్షియల్ విషయాలు ఉంటాయి అన్నమాట. అది సామెత అంటే, శిక్షను ప్రేమించువాడు జ్ఞానమును ప్రేమించువాడు, గద్దింపును అసహించుకునేవాడు పశుప్రాయుడు. అంటే శిక్షను ప్రేమిస్తే అతడు ఎలాంటి వాడు అవుతాడు, గద్దింపును అసహించుకుంటే అతడు ఎట్లాంటి వాడు అవుతాడు అని చెప్తున్నాను అన్నమాట. అంటే ఎవరైతే శిక్షను కోరుకునేటట్టుగా ఉండాలి. ఇప్పుడు మనకి అన్ని విషయాలు తెలియవు, తెలిసి తెలియకుండా అజ్ఞానంగా అమాయకంగా మనము పెరుగుతూ ఉంటాం. ఆ క్రమంలో చిన్నప్పుడు మన తల్లిదండ్రులు గద్దిస్తారు, మరి చదువుకునేటప్పుడు మన బోధకులు మనల్ని గద్దిస్తారు, మరి అలాగే అనమాట రకరకాల. అలాగే మనం దేవుని సన్నిధికి వెళ్తే దేవుని మందిరంలో పెద్దలుగా ఉండేవాళ్ళు, సంఘంలో మనం నడవలసిన విధానాన్ని అవి వాళ్ళు చెప్తారు, మనకి సూచిస్తారు, దాన్ని దిద్దుకోవాలి మనము. అంతేగాని మనము ఏంటి ఇలాగా నాకే చెప్తున్నాడే ఆయన అని అట్లా అనుకోకూడదు అనమాట. కాబట్టి శిక్షను ప్రేమించువాడు, అది నోటి మాట ద్వారా కావచ్చు, ఇంకో రకంగా కావచ్చు, అలాగా ప్రేమించేవాడు. నన్ను దిద్దండి, మీరు నన్ను కరెక్ట్ చేయండి, నాలో ఏమైనా లోటుపాటు ఉంటే సరిచేయండి అని మనస్తత్వం గలవాళ్ళు ఉంటే వాళ్ళు అలా సరిచేయబడి ఒక మంచి వ్యక్తిగా రూపొందుతారు. శిక్షను మీరు ప్రేమించట్లేదు, అసహించుకుంటున్నారు, గద్దింపును మీరు అసహించుకుంటున్నారు, ఇక మీరు మార్పు చెందరు, ఇంకా అలాగే ఆ మొరటుతనంతో పశుప్రాయులుగా మీరు ఉండిపోతారన్నమాట. అది ఇక్కడ శిక్షను ప్రేమించువాడు జ్ఞానమును ప్రేమిస్తాడు, నువ్వు జ్ఞానము గలవాడు అవుతావు. అలాగే గద్దింపును నువ్వు అసహించుకున్నావు అనుకో, నువ్వు పశుప్రాయుడుగానే ఉంటావు. మనుషులమైన మనం అందరం కూడా పశువులాంటి వాళ్ళమే మనం. అయితే మన యొక్క ఎదుగుదలలో మనకి చిన్నప్పటి నుండి ముందు తల్లి, ఆ తర్వాత తండ్రి, ఆ తర్వాత మన కుటుంబంలో ఉండే పెద్దవాళ్ళు, అలాగే మన యొక్క చదువు నేర్పే గురువులు, మరి ఈ విధంగా మరి అనేక రకమైనటువంటి మనుషుల మధ్య మనం మసులుతూ ఉన్నప్పుడు రకరకాలుగా మనము సరిచేయబడుతుంటాం, సరిచేయబడి ఒక మంచి వ్యక్తిత్వం గల వాళ్ళుగా రూపొందుతాం అన్నమాట. మరి అలాగా వాళ్ళు చెప్పినప్పుడు దాన్ని మనము రెక్టిఫై చేసుకోవాలి, దిద్దుకోవాలి. అదనమాట రెండవ వచనం. సత్పురుషునికి యెహోవా కటాక్షము చూపును, దురాలోచనలు గలవాడు నేరస్తుడని ఆయన తీర్పు తీర్చును. ఎవరైతే సత్పురుషుడుగా అంటే సజ్జనుడుగా మంచి ప్రవర్తన గలవాడుగా ఉంటారో అట్లాంటి వాడు యెహోవా కటాక్షాన్ని పొందుతారు, దేవుడి అనుగ్రహానికి పాత్రలు అవుతారు. దురాలోచనలు గలవాడుగా ఉన్నారనుకోండి ఎవరైనా, అతడు నేరస్తుడని అంచబడతారు, తీర్పు తీయబడతారు. కాబట్టి మనము సత్పురుషుడిగా ఉండాలా, సజ్జనురాలుగా సజ్జనుడుగా ఉండాలా, మరి దుష్టుడుగా దురాలోచన గలవాడుగా ఉండాలా అనేది మనము ఆలోచించుకోవాలన్నమాట. మన కోరికను బట్టి, మన ఆశను బట్టి మనం అట్లా రూపొందుతాం. చూసారా, మనము ఎలాంటి వాళ్ళు అవ్వాలని మనం అనుకుంటే అలాంటి వాళ్ళు అవుతాం మనం. కాబట్టి మనకు ఆ డిజైర్, ఆ కోరిక మనలో ఉండాలి, నేను ఇట్లా ఉండాలి అనుకున్నప్పుడు అట్లాగే మనం తయారవుతాం. రోజు రోజుకి, ఒక రోజే కాకపోవచ్చు, అలాగా రోజులు గడిచే కొద్దీ తయారవుతాం. అలా అలా లేకపోతే మనము అలాగే ఉంటాం, మొరటితనంతో అలాగా అలాంటి వారిగా మనం ఉండిపోతాం అన్నమాట. మూడవది, భక్తిహీనత వలన ఎవరినూ స్థిరపరచబడరు, నీతిమంతుల వేరు కదలదు. ఎవరైతే భక్తిహీనులుగా ఉంటారు, భక్తిహీనులు అంటే వీళ్ళకి దేవుడి ఉనికి మీద విశ్వాసం ఉండదు, దేవుడి ఆజ్ఞల పట్ల గౌరవభావం ఉండదు, అపహాసకులుగా ఉంటారు, ఎగతాళి చేసేవాళ్ళుగా ఉంటారు, అహంభావులుగా కూడా ఉంటారు,
మరి అలాంటి వాళ్ళు అనమాట భక్తిహీనులు అంటే. చూడండి మీకు 73వ కీర్తనలో ఉంది, ఇదిగో ఇట్టివారు భక్తిహీనులు అని అక్కడ చెప్తాడు. వాళ్ళు వాళ్ళ లక్షణాలు ఏమిటో అక్కడ చెప్పాడు. 73వ కీర్తన 3వ వచనంలో ఇలా అన్నాడు, భక్తిహీనుల క్షేమము నా కంటబడినప్పుడు గర్వించు వారిని బట్టి నేను మచ్చర పడి తిని అంటున్నాడు భక్తుడు. అంటే భక్తిహీనులుగా ఉండేవాళ్ళు బాగానే క్షేమంగా ఉన్నట్టుగా అనిపిస్తారు మనకి. ఆ వాళ్ళు క్షేమంగా ఉన్న దాన్ని బట్టి ఈయనకి కొంచెం అసూయ కలిగింది. ఈయన భక్తుడు ఆశాపు వాళ్ళు ఎందుకు అలాగా ఉన్నాడు అని తర్వాత దేవుడి దగ్గర విచారణ చేస్తే వాళ్ళు కాలు జారు చోటనే ఉన్నారు అని దేవుడు మాట్లాడతాడు. దాంతో అదే ఆ సంగతి అని నేను అనుకున్నాడు. ఇంతకీ భక్తిహీనులు ఏమిటి, గర్విస్తారు వీళ్ళు. భక్తిహీనులు గర్వంగా వాళ్ళకుండే శారీరక సంబంధమైన కులము గోత్రము లేక టాలెంట్స్ సామర్థ్యాలు ఆస్తి పాస్తి అంతస్తు హోదా అధికారము ఈ భూములు వీటన్నిటిని బట్టి వాళ్ళు గర్విస్తారు భక్తిహీనులు. తర్వాత ఇంకా ఆరోచించండి, కావున గర్వము కంఠహారము వలె వారిని చుట్టుకొని వచ్చున్నది. తర్వాత బలాత్కారం చేసేవాళ్ళుగా కూడా ఉంటారు. 8వ వచనంలో ఎగతాళి చేయచ్చు బలాత్కారం చేత జరుగు కీడును గుర్చి వారు మాట్లాడదు, గర్వముగా మాట్లాడదు. ఆకాశం తట్టు వారు ముఖము ఎత్తుదురు, వారి నాలుగు భూసంచారము చేయను, వారి జనము వారి పక్షము చేయను. అంటే ఇట్లాంటి వాళ్ళందరూ ఒక పక్షం ఒక దగ్గర చేస్తారు. వారు జలపానం సమృద్ధిగా చేయుదురు, జలపానం అంటే ఇది మత్తు పదార్థం అనమాట. దేవుడు ఎట్లు తెలుసుకొను మహోన్నతునికి తెలివి ఉన్నదా అని వారు అనుకుందరు. ఎవరు ఈ భక్తిహీనులు, దేవుడు ఎట్లు తెలుసుకొను మహోన్నతునికి తెలివి ఉన్నదా అని వారు అనుకుందరు. ఇదిగో ఇట్టి వారు భక్తిహీనులు, ఇలా ఉంటారన్నమాట భక్తిహీనులు. వీరు ఎల్లప్పుడూ నిశ్చింత గలవారై ధనవృద్ధి చేసుకుందరు, ధనాన్ని వృద్ధి చేసుకోవడమే వాళ్ళ పని. ధనం వెంట పరుగులెడుతూ ఉంటారు, ధనార్జన వాళ్ళ జీవిత ధ్యేయం అన్నట్టుగా ఉంటారు. అదనమాట భక్తిహీనుల లక్షణం. వాళ్ళ గురించే ఇక్కడ చెప్తున్నాడు 3వ వచనంలో, భక్తిహీనత వలన ఎవరునూ స్థిరపరచబడరు. అలాగా ఉండడం వలన నువ్వు స్థిరపరచబడవు అంటే మీ పిల్లలందరూ స్థిరపడ్డారా అని అడుగుతారు చూసారా. ఏమిటి స్థిరపడడం అంటే, చదువు పూర్తయిపోవడం, సంపాదన పరుడు అవ్వడం, అది స్థిరపడడం అంటే పెళ్ళి అవ్వడం. అదనమాట ఒక వ్యక్తి స్థిరపడ్డాడు అనే దానికి ఈ లోకం చెప్తున్న నిర్వచనం అదనమాట. ఈ లోకం చెప్పేది అది, దేవుడు చెప్పేది కాదు సమండి అదనమాట. కాబట్టి చూడండి, భక్తిహీనత వలన ఎవరునూ స్థిరపరచబడరు. కాబట్టి భక్తిహీనత గలవాళ్ళకి ఉద్యోగం వచ్చినా సంపాదన ఉన్నా ఇల్లు కట్టుకున్నా పెళ్ళైనా పిల్లలు కలిగినా వాళ్ళు సెటిల్ అయినట్టు కాదు, వాళ్ళు భద్రంగా సురక్షితంగా ఉన్నట్టు కాదు. వాళ్ళ గురించి ఏం చెప్పబడింది, వాళ్ళు కాలు జారు చోటనే ఉన్నారని అన్నట్టు ఉంది. దుష్టులను దేవుని మరచు జనులందరూ పాతాళమునకు దిగిపోవురు. కాబట్టి అన్నీ ఉన్నాయి కానీ దేవుడి యందు విశ్వాసం లేదు, దేవుడి యందు భయభక్తులు లేవు, పాపం చేస్తుంటారు. మరి అట్లాంటి వాళ్ళు ఈ లోకంలో బాగా ఉండొచ్చు, మరి రాబోయే లోకంలో అది అనమాట మనం తెలుసుకోవాల్సింది. భక్తిహీనత వలన అలాగా భక్తిహీనంగా వాళ్ళు స్థిరపడ్డారని మనం ఎన్నడూ అనుకోకూడదు. వాళ్ళు దేవుడి యందు భయభక్తులు గలవాళ్ళుగా దేవుడి యందు విశ్వాసం గలవారుగా వాళ్ళు అయినప్పుడే వాళ్ళు సేఫ్గా ఉన్నట్టు లెక్క. అంతవరకు దే ఆర్ నాట్ సేఫ్. వాళ్ళకి అన్నీ ఉండొచ్చు కానీ ఒక బైబిల్లో ప్రభువే చెప్పాడుగా, ఒకడు సర్వలోకము సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే వానికి ఏమి ప్రయోజనం, ప్రాణాన్ని పోగొట్టుకుంటాడు. మరి ధనవంతుడు ప్రతి దినము బహుగా సుఖపడుచుండేవాడు, మరి చనిపోయిన తర్వాత ఎక్కడికి పోయాడు, పాతాళానికి అగ్నిజాలంలో యాతన పడుతున్నాడు. యేసు ప్రభువే స్వయంగా చెప్పిన సంగతి అది. కాబట్టి మనము ఒక వ్యక్తి భక్తిహీనుడిగా ఉంటే మనం వీ షుడ్ నాట్ సాటిస్ఫై విత్ హీజ్ లైఫ్ అన్లెస్ హీ యాక్సెప్ట్స్ జీసస్ క్రైస్ట్ యాజ్ హీస్ పర్సనల్ సేవియర్. అది పెట్టుకోవాలి మనం. వాళ్ళు ఎవరైనా సరే భక్తిహీనత వలన ఎవరు స్థిరపరచబడరు. నీతిమంతుల వేరు కదలదు, ఎవరైతే నీతిమంతులుగా ఉంటారో వాళ్ళ వేరు కదలదు, వాళ్ళు స్థిరంగా ఉంటారు. వాళ్ళకేమి భోగభాగ్యాలు కోటీశ్వరులు కానక్కర్లేదు,
మనశ్శాంతి గలవారుగా ఉంటారు, నెమ్మదిగా ఉంటారు. అదనమాట. తర్వాత నాలుగో వచనం, యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటం, సిగ్గు తెచ్చునది వాని ఎముకలకు కుళ్ళు. చూసారా, భార్య యోగ్యురాలుగా ఉన్నారనుకోండి, భర్తకి ఆమె వలన ఎంతో పేరు వస్తుంది, ప్రఖ్యాతి వస్తుంది, ఘనత వస్తుంది. అలా కాకుండా ఈమె చెడ్డ పనులు చేసిందనుకోండి, సిగ్గు తెచ్చే పనులు చేసిందనుకోండి, ఇక అతడి ఎముకలకు కుళ్ళు ఉన్నట్టే లెక్క. అంటే దాదాపుగా బోన్ క్యాన్సర్ వచ్చినట్టే భర్తకి, భార్య కానీ అలా ఉన్నట్లయితే. అది అలాగా ఉండకూడదు. నీతిమంతుల తలంపులు న్యాయయుక్తములు, భక్తిహీనులు చెప్పు ఆలోచనలు మోసకరములు. ఎవరైతే నీతిమంతులుగా ఉంటారో వాళ్ళ న్యాయయుక్తంగా ఉంటాయి, ధర్మబద్ధంగా ఉంటాయి. అయితే భక్తిహీనులు చెప్పే ఆలోచనలు ఎల్లవేళలా అవి మోసకరమైన ఆలోచనలే చెప్తారు వాళ్ళు, భక్తిహీనులు కదా. వాళ్ళకి ఏమో ప్రిన్సిపల్స్, ఇది వాళ్ళ నడవడికి వాళ్ళ మనసుకి ఎత్తొస్తే అది అలా నడుస్తారు వాళ్ళు. అలా కాదు, మనం ఈ లోకంలో మన నడవడిక యాజ్ పర్ గాడ్స్ లా, దేవుని ధర్మశాస్త్రానుసారంగా మనం నడుచుకోవాలి. లేదా కొత్త నిబంధన వెలుగులో దేవుడు ఆయన మరి దేవుడి వాక్యం మనకి గైడెన్స్ ఇస్తుంది. ఏమిటి, మనం 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 దేని ప్రకారం నడుచుకోవాలి, దేవుణ్ణి ప్రేమించు, నీ పొరుగు వారిని ప్రేమించు అన్నాడంటే అవే రెండు ఆజ్ఞలే మనకి. మనము ఈ భూమించే జీవితంలో మనము పాటించాల్సిన రెండు ముఖ్యమైన విధులు ఏమిటంటే, మన పూర్ణ హృదయంతో దేవుణ్ణి ప్రేమించాలి, అది నంబర్ వన్. నంబర్ టూ ఏంటంటే మన పొరుగు వారిని కూడా ప్రేమించాలి. ఆ రెండు మనము నెరవేర్చే దానికి పట్టుదలగా ఉన్నాం అనుకోండి, మన జీవితంలో మరి ఎంతో నెమ్మది ఉంటుంది, సంతోషం ఉంటుంది. మనకి ఎవరితో ఈ లోకంలో విరోధాలు వైరాలు ఉండడానికి అవకాశం ఉండదు నాకు తెలిసి. అదనమాట, ఈ రెండింట్లో ఏదో తేడా వచ్చినప్పుడే మనకి అన్ని వివాదాలు అన్ని వస్తుంటాయి అన్నమాట. ఆరో వచనం, భక్తిహీనుల మాటలు నరహత్య చేయ పొంచు వారి వంటివి. భక్తిహీనులు చెప్పే మాటలు ఎట్లా ఉంటాయంటే, ఎవరినైనా చంపడానికి పొంచి ఉంటారే అట్లాంటి వాళ్ళలాగా ఉంటాయి వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ మాటలు. యథార్థవంతుల నోరు వారిని విడిపించును. ఎవరైతే యథార్థవంతులుగా ఉంటారో వాళ్ళ మాటలే వారిని విడిపిస్తాయి ఏ ప్రతి విధమైన శోధనలు వేదనల్లో నుండి. ఏడవ వచనం, భక్తిహీనులు పాడై లేకపోవుదురు, నీతిమంతుల ఇల్లు నిలుచును. అది ఈ రెంటికి సంబంధం ఉందన్నమాట. భక్తిహీనుల ఏమైపోతారు, భక్తిహీనులు వాళ్ళంతా ఎలా ఉంటుంది అంటే వాళ్ళు పాడై లేకపోతారు, ఉండరు ఇక భూమి మీద ఉండరు వాళ్ళు. నీతిమంతుల ఇల్లు కదలదు, నిత్యము నిలిచి ఉంటుందన్నమాట. ఒక్కొక్క మనుష్యుడు తన వివేకము కలది పొగడబడును, కుటిల చెత్తుడు తృణీకరింపబడును. లోకంలో రకరకాల మనుషులు ఉంటారు కదా, ఒక్కొక్కళ్ళు వాళ్ళ యొక్క వివేకాన్ని బట్టి వాళ్ళు పొగడబడతారు, ప్రశంసింపబడతారు. కుటిల చిత్తుడు అంటే కుటిలమైన కుట్రతో కూడిన మనసు ఆలోచనలు కలవాళ్ళు ఎవరు ప్రశంసించలేరు, అతన్ని అందరూ అసహించుకుంటారు. తొమ్మిదో వచనం, ఆహారము లేకయున్నను తనను తాను పొగడుకొను వాని కంటే దాసుడు గల అల్పుడు గొప్పవాడు. అంటే ఆహారం లేకపోయినా తను తాను పొగుడుకుంటారంట. మరి ఎవరు, మరి వాళ్ళు ఏ టైప్ మనుషులు, తినడానికి తిండి లేదు కానీ గొప్ప గొప్పగా తన గురించి చెప్తారు. ఏదో సామెత ఉంది కదా, మింగ మెతుకు లేదు మీసాలకు సంపెంగ నూనె అని ఒక సామెత. కాబట్టి తినడానికి నీకు లేనప్పుడు నువ్వు ఎందుకు గొప్పలు అంటే, వీళ్ళు మనకున్నారే భట్రాజులు అని ఒక తెగ వాళ్ళు ఉన్నారు మన రాష్ట్రంలో పాతకాలపు రోజుల్లో. భట్రాదులని ఉంటారు వాళ్ళు. వాళ్ళు ఏదో చాలా మాకు ఫలానా రాజ్యాన్ని ఏలేరు మా వాళ్ళు, మా ఇంట్లో ఎంత బంగారం, గుమ్మడికాయ ఎంత బంగారం ఉండేది, ఇప్పుడు అంతా పోయింది, ఇలా చెప్తా తిరుగుతూ ఉంటారు. వాళ్ళ యొక్క గొప్పలు విని నవ్వుకోవడానికి కొంతమంది వాళ్ళని పిలిచి చెప్పించుకుంటుంటారు. ఇప్పుడు వాళ్ళు కూడా లేరులేండి. ఇప్పుడు వరకు రోజుల్లో హరిదాసులని సంక్రాంతి పండుగ వచ్చేవాళ్ళు కదా, ఇప్పుడు కొద్దిమంది ఉన్నారు వాళ్ళు.
అట్లాగే భట్రాదులు అనే వాళ్ళు కూడా ఈ పండుగ సందర్భాల్లోనే వచ్చి వాళ్ళు ఇలాంటి కోతలకు వస్తూ ఉంటారు అన్నమాట. అదే గొప్పలు చెప్పే వాళ్ళని కోతలు రాయుడు అంటారే ఆ టైప్ మనుషులు అన్నమాట. ఇది వీళ్ళు అలాంటి రకం అన్నమాట. ఏమిటిది, ఆహారము లేకయున్నను తనను తాను పొగుడుకొని వానికంటే, తను తాను పొగుడుకునే వానికంటే దాసుడు గల అల్పుడు గొప్పవాడు. తన కింద పనిచేయడానికి ఒక దాసుడు కలిగిన వాడు అతను చాలా అల్పుడు కావచ్చు ఆస్తి పాస్తి విషయంలో, కానీ అతడు గొప్పవాడు అంటున్నాడు. పదవ వచనం, నీతిమంతుడు తన పశువుల ప్రాణమును దయతో చూచును, భక్తిహీనుల వాత్సల్యము క్రూరత్వమే. అంటే నీతిమంతుడైన వాడు అతడి నీతి నోరులేని జీవుల పట్ల కూడా కనబడుతుంది. నోరులేని జీవులను కూడా తృణీకారంగా వాటిని చూశారు ఒక్కొక్కళ్ళు. ఒక్కొక్క పండుకొని ఉందనుకోండి దాని కాదు అది అంటారు, ఏ ఇక్కడ కూర్చుందా అది భయపడి వెళ్ళిపోతామంటే. అంటే నీతిమంతుడిగా ఉండేవాడు అట్లా ఉండడు, జంతువులను కూడా ప్రేమతో చూస్తాడు అదనమాట. ఎవరో ఒక ఆయన చెప్పాడు, ఒక పుస్తకంలో చదివాను నేను, మనము యేసు ప్రభు నమ్ముకొని మారిపోయిన మనుషులము అనే సంగతి మన ఇంట్లో ఉండే కుక్కలకి పిల్లులకు కూడా తెలియాలి. అంటే అది వరకు యేసు ప్రభు నమ్ముకోకముందు మన బ్రతుకు మారినప్పుడు వాటి పట్ల కూడా మనం క్రూరత్వంగా ప్రవర్తించుంటాం. మారిన మనిషి అట్లా ప్రవర్తించాడు, మనుషుల పట్లే కాదు జంతువుల పట్ల కూడా వాళ్ళు కలిగి ఉంటారు అదనమాట. భక్తిహీనులు అట్లా ఉండదు, వాళ్ళు ఒకవేళ వాత్సల్యం చూపించినట్టుగా ఉన్నా క్రూరంగా ప్రవర్తిస్తారన్నమాట, చాలా క్రూరంగా ప్రవర్తిస్తారు భక్తిహీనులుగా ఉండేవాళ్ళు. ఏది ఇట్లాంటి పశువుల పట్ల కూడా వాళ్ళు ఇలాగే క్రూరంగా ప్రవర్తిస్తారు. అంటే అది ప్రేమలాగా ఉంటుంది చూసే వాళ్ళకి, కానీ అది ప్రేమ కాదు. చూసారా ఎవరెవరు ఉంటారు, ఒక భక్తిహీనుడు తన కొడుకుకి తినడానికి ఏదో ఒక కేకు తెచ్చాడు, ఆ కేకు తెచ్చి తినరా అని పెడుతున్నాడు. వాడు ఒక ముక్క తిని ఇంకా జాలన్నాడు, నేను ఏదో ధరబెట్టి తెస్తే ఒక ముక్క తెచ్చి ఉంటుంటే అలా తిను 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 అని నోట్లో అలా కుక్కాడు అనుకోండి, అదేంటనా దాన్ని ఏమనాలి, క్రూరత్వం. అంటే కేకు తెచ్చింది నిజమే, ఖర్చు పెట్టింది నిజమే, కానీ వాడు తినగలిగినంత తింటాడు, తర్వాత ఎప్పుడు తింటాడు మిగతాది. అంతేకాని వీడు నేను ఇప్పుడు తెచ్చాను నా ముందే తిను అని అని కుక్కుతే అది క్రూరత్వం అనమాట. అట్లా కొంతమంది తల్లులు కూడా పిల్లలకి అన్నం తిను 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 అని స్పూన్ తోటి గొంతులో తోస్తుంటాడు. బలవంతంగా పెట్టకూడదు కదా, క్రూరంగా పెట్టకూడదు. అన్నం పెట్టేది ఎందుకు, వాళ్ళు అన్నం తిని బాగుండాలని కదా. వీళ్ళు ఏంటంటే అన్నం తినాలి తినిపించాలి అని వీళ్ళ తాలూకా ఆతురత. అట్లా ఉండకూడదు, క్రూరత్వంగా ప్రేమ కలిగిన కార్యాన్ని చేయకూడదు. అది 11, తన భూమిని సేద్యపరుచుకుని వానికి ఆహారము సమృద్ధిగా కలుగును, వ్యర్థమైన వాటిని అనుసరించువాడు బుద్ధి లేనివాడు. చూసారా, నీకు భూమి ప్రతి ఇదివరకు రోజుల్లో అందరికీ కాస్త కూస్త భూమి ఉండేది, ఆ భూమిని అమ్మేసి ఉద్యోగాలని వ్యాపారాలని బయలుదేరారు. అలా కాకుండా ఆ భూమిని నువ్వు సాగు చేసుకుంటే నీకు కడుపు నిండా అన్నం ఉంటాయి. దాన్ని వదిలేసి నువ్వు ఇవన్నీ చేసి వాటిలో నష్టాలు వచ్చి వాటిలో ఎన్నో సమస్యలు వచ్చి ఇబ్బంది పడే కంటే ఉండూరులోనే ఉండవచ్చు, తన తల్లిదండ్రులను చూసుకుంటూ ఉండవచ్చు అలాగా. కానీ మనకేంటంటే మరి రోజు తరం మారే కొద్దీ మరి ఆ మట్టి పనులు చేయడం, ఆ ఎండకి ఎండడం, వానకి తడవడం, ఆ బురదలో తిరగడం ఇవన్నీ మనకి నచ్చదు. అందువలన మనం ఎక్కడో పట్టుకుంది రెండుకి ఏం పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. సముద్రాలు దాటి దేశాలు పట్టుకున్న వాళ్ళు ఉన్నవాళ్ళు వాళ్ళకి ఎంత మిగులుతుందో వీళ్ళకి కూడా అంతే, ఏదో ఒకటి మిస్ అవుతారు కదా వాళ్ళు. అంత దూరం వెళ్ళాము ఏదో సంపాదించుకుంటున్నా అన్న వాళ్ళు వాళ్ళు ఏదో మిస్ అవుతారంట, మిస్ అవుతూ ఉంటారు జీవితంలో. కాబట్టి మరి డబ్బులు అయితే ఉన్నాయి కానీ కొన్ని మరి ఇవి ఎలా వస్తాయి, రావు అవి. కాబట్టి అట్లాగనమాట, నీతిమంతుడు తన పశువుల ప్రాణమును దయతో తన భూమిని సేద్యపరుచుకునే వారికి ఆహారం సమృద్ధిగా
వ్యర్థమైన వాటిని అనుసరించేవాడు బుద్ధి లేనివాడు. వ్యర్థమైన వాటిని అంటే ఇంకా ఏదో మిగతాది, భూమి సేద్యం చేయడం కాకుండా ఇంకా ఏవేవో ఉంటాయి చూసారా, అవన్నీ కూడా వేస్ట్ అన్నట్టుగా చెప్తున్నాడు ఈయన అభిప్రాయం. దానికి తప్పిపోయిన కుమారునే మనం చూసుకోవచ్చు. తప్పిపోయిన కుమారుడు తండ్రి ఇంట ఎంతో మరి పని చేసుకుంటూ పెద్ద కొడుకు పని చేస్తున్నాడు, ఇతను కూడా పని చేసుకుంటూ ఉంటే హ్యాపీగా ఉండేవాడు కదా. మరి తండ్రి నాస్తి నాకు ఇచ్చాయి అని దూరదేశం వెళ్ళిపోయాడు, వ్యాపారం అన్నాడు, దివాలు తీశాడు, పందులు మేపేవాడు అయిపోయాడు, మరి తినడానికి కూడా తిండి లేని స్థితిలో ఒక బికారి లాగా వచ్చాడు ఇక్కడికి. ఇంతకాలం టైం వేస్ట్, మనీ వేస్ట్, డబ్బులు వేస్ట్ చేశాడు, అన్ని రకాలుగా అవమానం పాలై వచ్చాడు. మరి తప్పిపోయిన కుమారుడు ఈ సామెత వెనక ఉన్నాడని మనం అనుకోవాలి. తన భూమిని సేద్యపరుచుకున్న వారికి ఆ హత నా తండ్రి ఇంటి వద్ద ఎంతో మంది కూలి వాళ్ళకి ఆహారం సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోతున్నాను అన్నాడు. అట్లా ఎవరో మాకు తెలిసిన వాళ్ళు ఒకళ్ళు దుబాయ్ లేడు పాపం, చక్కగా అక్కడ వ్యవసాయం చేసుకునే కొరాడు, దుబాయ్ వెళ్ళాడు ఏదో నాలుగు డబ్బులు సంపాదించుకొని వద్దామని. ఏమిటి ఉద్యోగం అక్కడ అంటే భవన నిర్మాణ కార్మికుడిగా తీసుకున్నారు ఇతన్ని. ఎంత పని ఉంటుందంటే వంచిన నడువు ఎత్తడానికి వీలు ఉండదంట, అక్కడ మాల్ కలపడం పైకి తీసుకెళ్ళడం ఇలాగ. ఎప్పుడో ఒక టైంలో అంత అన్నం పెడతారు, నడుపు నిండా పెట్టరు. మొత్తానికి అతడు పరిస్థితి ఎంత శోచనీయమైందంటే నన్ను మా దేశానికి పంపించండి అని వాళ్ళని కాళ్ళ వేళ్ళ పడాల్సిన పరిస్థితి. దానికి మళ్ళీ డబ్బులు కట్ చేస్తాడు చూసారా, అట్లా ఉంటాయి పనులు. ఇంకొక అమ్మాయి కూడా దుబాయ్ వెళ్ళింది, వెళ్ళిందంటే ఆయాగా ఉండడానికి వెళ్ళింది. అక్కడ ఆయాగా ఉద్యోగం ఏమిటి, ఆయా ఉద్యోగం అంటే వాళ్ళకి సినిమా హాల్ అంతా ఇళ్ళుంటాయండి వాళ్ళకి, అదంతా తుడవడం, తడిబట్ట పెట్టడం, ఇంతంత పెద్ద చేపలు తెస్తారంట, వాటిని కట్ చేయడం, తోమడం, పావడం అన్నీ చేయడం. పొద్దున్నే 5 లేపుతారంట, 11 దాకా పని ఉంటానే ఉంటుందట. కాసేపన్నా నడుము మార్చడానికి కానీ కూర్చోడానికి కానీ ఉండదట. ఏడ్చుకొని మొత్తానికి వచ్చారు, మొత్తానికి పారిపోయి వచ్చేసారంటే అట్లా ఉంటారు. అంటే ఏంటి ఎందుకు చెప్పాను ఇవన్నీ చూసారా, దూరపు కొండలు నునుపు అన్నట్టుగా చాలామంది అలాగా ఇతర దేశాలకి వెళ్ళి ఏదో సంపాదించుకొని వద్దామని మరి చాలా అవస్థలు పాలవుతారు. అదే ఇంటి పట్టు నుండి ఇక్కడ ఉండే పని బాగుబాటు చేసుకొని ఇక్కడే చేసుకొని చెందవచ్చు, అక్కడ అంత దూరం పోయి ఇక్కడ మిస్ అయ్యే కంటే కూడా అదన్నమాట. 12 భక్తిహీనులు చెడ్డవారికి దొరుకు దోపుడు సొమ్మును అపేక్షించుదురు, నీతిమంతుల వేరు చిగుర్చును. భక్తిహీనులు చెడ్డతనం చేసే వాళ్ళకి దోపుడు సొమ్ము దొరుకుతుంది కదా, దొంగ సొమ్ము, అవినీతి సొమ్ము, అలాంటి దాన్ని వాళ్ళు అపేక్షిస్తారంట ఎవరు, భక్తిహీనులు. కానీ నీతిమంతులు అట్లాంటి వాటిని అపేక్షించరు. అన్యాయంగా బైబిల్లో ఏముంది, ఇంకో సామెతలు ఇంకో దగ్గర ఎక్కడ కనిపిస్తుంది, అన్యాయంతో కూడిన గొప్ప వచ్చుబడి కంటే న్యాయముతో కూడిన కొంచెమే శ్రేష్టము అని ఉంది, ఇంకో దగ్గర వస్తుంది మనం. కాబట్టి అన్యాయంగా వచ్చే డబ్బుని మనం ఆశించకూడదు, దాని మీద దేవుని ఆశీర్వాదం ఉండదు, అది ఎలా వచ్చిందో అలాగే చెదిరిపోతుంది. హాస్పిటల్ పాలవుద్దో మరి ఎటుపోద్దో తెలియదు. చూసారా అన్యాయంగా సంపాదించిన వాళ్ళు ఆ డబ్బులు వలన దుర్వ్యసనాలకి లోన్ అవుతారు, ఆ దుర్వ్యసనాల వలన ఏవో జబ్బులు వస్తాయి, ఆ జబ్బుల గురించి మళ్ళీ హాస్పిటల్ పాలవుతుంది. ఎవరు ఒక వ్యాఖ్యాత రాశాడు, ప్రతివాడు దశం భాగం చెల్లిస్తాడండి, అది దేవుడికి కానీ ఆసుపత్రికి కానీ ఏదో దానికి చెల్లించాలంట, చెల్లించలేదనుకో మరి నువ్వు ఇంకా ఆ దశం భాగం ద్వారా ఇంకొకరికి ఎక్కడికో చెల్లించాలి, ఎక్కడో కళ్ళు దుకాణానికో, బ్రాందీ దుకాణానికో, దేనికో నువ్వు చెల్లించాల్సి వస్తుంది. నువ్వు చెల్లించకుండా ఉండదు, అవదు. ఆయన రాశాడు చాలా అనుభవజ్ఞుడు, ఆయన పేరు ఏదో ఉంది. కాబట్టి అట్లాగే అనమాట, కాబట్టి నువ్వు దేవుడికి చెల్లిస్తే అవన్నీ నీకు జరగకుండా దేవుడు నీ సంపాదనను దీవిస్తాడు.
దేవునికి ఇస్తే నాకు కన్నం పడిపోద్ది అనుకుంటే అది ఇంకో రకంగా పోద్ది, అది చిల్లి సంచిలో వేసినట్టుగా. అది మనం తెలుసుకోవాలి. 13వ వచనం, కదువుల వలని దోషము అపాయకరమైన ఉరి, నీతిమంతుడు ఆపదను తప్పించుకొను. కదువుల వలని దోషము అంటే మాటలతో తెచ్చుకునే చేసే తప్పుదాలు, అవి మనకు ఒక అపాయకరమైన ఉరిగా తయారవుతాయి. సరే, మన నోటి మాటలే మనల్ని పట్టిస్తాయి, శిక్షార్హులుగా చేస్తాయి. నోరు అదుపులో పెట్టుకుంటే అంత పని రాదు కదా మనకి, నోరు జారితే. ఏదో సామెతలు ఉన్నాయి వీటి గురించి, నోరు జారడం, కాలు జారడం, ఇలాంటివన్నీ. పొరపాటుగా ఒక మాట మనం జారేమనుకో, దాని పర్యవసానాన్ని మనము అనుభవించాలి. అందుకని మితంగా మాట్లాడడం అలవాటు చేసుకో, పొదుపుగా మాట్లాడడం అలవాటు చేసుకో. అది 4వ వచనం, ఒకడు తన నోటి ఫలము చేత తృప్తిగా మేలు పొందును, ఎవని క్రియల ఫలము వానికి వచ్చును. అని నీ నోటి ఫలం, నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది అంటారే, అలాంటిదా అర్థం అన్నమాట. ఒకడు తన నోటి ఫలము చేత, తన యొక్క నోటితో మంచిగా అందరితో అతను ఉండడం వలన మేలు పొందుతారు. తర్వాత, ఎవని క్రియల ఫలము వానికి వచ్చును, నువ్వు చేసిన క్రియలను బట్టి నీకు ఫలితం వస్తుంది. మంచి క్రియలు చేసావా, మంచి నీకు వస్తుంది. చెడ్డ క్రియలు చేసావా, చెడుతనం వస్తుంది. బైబిల్లో ఉంది కదా, గల్తీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం ఏముంది, మోసపోకుడి దేవుడు వెక్కరింపబడడు, మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు నాశనము అనే పంటను కోరు, ఆత్మను బట్టి విత్తువాడు నిత్య జీవము అనే పంట కోస్తాడు అని ఉంది అక్కడ గల్తీ పత్రిక 6వ అధ్యాయం. కాబట్టి మన ప్రవర్తనను బట్టి మన ఫలితం ఉంటుంది, ఇక్కడే ఉంటుంది, ఇక్కడే. కాబట్టి మన ప్రవర్తనను మనము జాగ్రత్తగా చూసుకోవాలి, కాచుకోవాలి. మూడని మార్గము వారి దృష్టికి సరి అయినది, నీతిమంతుడు ఆపదను తప్పించుకోడు. మూడని మార్గము వారి దృష్టికి సరి అయినది, జ్ఞానము గలవాడు ఆలోచన అంగీకరించు. మూడునుగా మూర్ఖుడుగా ఎవరైతే ఉంటాడో వాడి మార్గము వాడి దృష్టికి సరిగా ఉన్నట్టే అనిపిస్తుంది. మనకి 14:12 ఒక వాక్యం వస్తుంది, ఒకని ఎదుట సరి అయినదిగా కనబడు మార్గము కలదు, అయితే తుదకు అది మరణమునకు త్రోవ తీయను. మూర్ఖుడుగా ఉండేవాడు వాడు ఏదో ఒక ఆలోచన చేస్తాడు, అది వాడి దృష్టికి సరి అయినది అన్నట్టుగా అనిపిస్తుంది. జ్ఞానం గలవాడైతే నేను ఇది సరి అయింది అనుకుంటున్నాను, మీ ఆలోచన ఏదో చెప్పండి నాకు అని ఇతరులు చెప్పే ఆలోచన తీసుకుంటాడు జ్ఞానవంతుడైతే. కొంతమంది నేను పట్టిన కుందేలకు మూలే కాళ్ళు అన్నట్టు ఉంటారు, దానివల్లనే వివాదాలు చాలా తారాస్థాయికి వెళ్ళిపోతాయి. మరి ప్రస్తుతం మన రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితి ఏ స్థాయికి వెళ్తాయో చూడాలి. ఆ పట్టు మొండితనంలో ఉంటారు ఒక్కొక్కళ్ళు. మరి అలాగా ఉంటే అలాగే కొంచెం మిగతా వాళ్ళని సంప్రదించాలి కదా, మేము తీసుకునే నిర్ణయం ఎంతవరకు సబబు. అవతల కోణం నుంచి కూడా ఆలోచన చేయాలి, ఒక్కోసారి మనది మనం తీసుకున్నవి అన్ని వేళలా మన దృష్టికి బాగుంటాయి, అవతల కోణంలో నుంచి ఆలోచన చేసినప్పుడు అది ఏదో కొంత రెక్టిఫై చేయాల్సింది ఉంది అని అనిపిస్తుంది. అదనమాట, మూడుని మార్గం వారి దృష్టికి సరైనది, జ్ఞానం గలవాడు ఆలోచన అంగీకరించు. మూఢుడు కోపపడునని నిమిషంలోనే బయలుపడు, ఆ మూర్ఖుడికి వచ్చే కోపము మనకి నిమిషంలోనే తెలిసిపోద్ది అతని మాటల్లో చేష్టల్లో. వివేకి నిందను వెల్లడిపరచగా ఓరకుండు, వివేకం గలవాడు అతనికి నింద వచ్చిందనుకోండి, నింద జరిగిందనుకోండి, దాన్ని వెల్లడిపరచడు. నిందను కూడా టామ్ టామ్ వేసుకోవాలి, మనకి ఎక్కడనో ఒక నింద అవమానం జరిగింది దాన్ని 10 మందికి చెప్పేది, అది ఏదో ఒక పరిస్థితిని బట్టి అట్లా అయింది, అది టామ్ టామ్ వేసుకునే సంగతి కాదు కదా. సరే, ఏదో తేడా వచ్చిందిలే నాకు ఇలా జరిగింది, దాన్ని దిగమింగుకొని ఉండడం అంతవరకు. నాకు ఇట్లా జరిగింది అట్లా జరిగింది అని దాన్ని వెల్లడి చేయడము ఏంటంటే అజ్ఞానం. సత్యవాద ప్రియుడు నీతిగల మాటలు పలుకును, కూట సాక్షి మోసపు మాటలు చెప్పును. ఇది రెండు అన్నమాట, పరస్పరం రెంటిని కలిపి మనం అర్థం చెప్పుకోవాలి.
సత్యవాద ప్రియుడు, సత్యాన్ని మాట్లాడేవాడు, సత్యాన్ని ప్రేమించేవాడు నీతిగల మాటలు చెప్తాడు. కూట సాక్షి అంటే అబద్ధం సాక్షి, వాడు మోసపు మాటలు చెప్తాడు. మాటల్లో రకాలు ఉంటాయి. సత్యవాదాన్ని మాట్లాడేవాళ్ళు, సత్యాన్నే మాట్లాడేవాళ్ళు, వాళ్ళ మాట తీరు ఒకలాగా. మోసపు మాటలు మాట్లాడేవాళ్ళు, అబద్ధపు మాటలు మాట్లాడేవాళ్ళ మాట తీరు కూడా. చూడండి, ఇది ఒకటి బాగా గుర్తుపెట్టుకోవాల్సింది, చాలాసార్లు మనం మర్చిపోతాం. కత్తిపోటు వంటి మాటలు పలుకువారు గలరు. కత్తితో పొడిస్తే ఎక్కడైనా అది ఎంత నొప్పి చేస్తుందో, అలాగా మనసుకి అంతకంటే నొప్పి చేసే మాటలు మాట్లాడేవాళ్ళు ఉన్నారు. ఆ మాటలు మనకి ఎక్కడిదాకా పోతాయంటే, ఇక నేను బతకడం అనవసరం, నేను చచ్చిపోతాను అనుకుంటారన్నమాట. ఆ మాటలు ఎవరి గురించి వాళ్ళు అన్నారో వాళ్ళు దాన్ని ఆ మాటలతో ఇక బతకడానికి ఇష్టపడరు. అలాంటి మాటలు మాట్లాడేవాళ్ళు ఉన్నారు. కత్తిపోటు వంటి మాటలు పలుకువారు, జ్ఞానుల నాలుక ఆరోగ్యదాయకం. ఇలాంటి మాటలు మాట్లాడేవాళ్ళు ఉన్నారు. జ్ఞానయుక్తంగా ఆరోగ్యదాయకంగా వినువారికి క్షమాభృతికరంగా ఉండే మాటలు కూడా మాట్లాడి మనం ఏ మాటలు ఎలాంటి మాటలు, నేను తమాషాకి అన్నాను, సరదాగా అన్నాను అంటే అలాగే అందరూ సున్నిత మనస్కులు ఉంటారు. కొన్ని కొన్ని మాటలు తట్టుకోలేరు అట్లాంటి వాళ్ళని గమనించుకొని ఉంటారు. 19వ వచనం, నిజమాడు పెదవులు నిత్యము స్థిరమై ఉండును, అబద్ధమాడు నాలుగా క్షణం మాత్రమే ఉండు. నిజం మాట్లాడే వాళ్ళ మాటలు, వాళ్ళ పెదవులు నిత్యం స్థిరంగా ఉంటాయి. అబద్ధం ఆడే వాళ్ళ నాలుగా అప్పుడే నాశనం అయిపోతుంది. అంటే వాళ్ళ మాటలు పరిగణనలోకి తీసుకుని రాబడు, వాళ్ళు ఎన్నిక అయిన వ్యక్తులుగా పరిగణించబడరు. కీడు కల్పించు వారి హృదయం అనుకుంటారు, వాళ్ళ హృదయంలో మోసపు ఆలోచన ఉంది అన్నమాట. సమాధాన పరచుడికై ఆలోచన చెప్పువారు సంతోష భరితులు. సమాధాన పరచాలి, ఈ భిన్నమైన అభిప్రాయాలు మాత్రం ఉన్న వాళ్ళని అని అనుకునే వాళ్ళ ఆలోచన సంతోష భరితులు అవుతారు. ఇద్దరు వ్యక్తులు భిన్న ధృవాలుగా ఉండేవాళ్ళు, వారి సమాధాన పడితే అందరికీ సంతోషమే, అందరూ ఆనందిస్తారు. అది నీతిమంతునికి ఏ ఆపదయు సంభవింపదు, భక్తిహీనులు కీడుతో నిండి ఉందురు. నీతిమంతుడిగా ఉండేవాడికి మామూలుగా ఇన్ జనరల్ సెన్స్ ఏ ఆపద రాదు, 99%. భక్తిహీనులు కీడు వస్తుంది వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళ భక్తిహీనమైన ప్రవర్తన వలన. మరి అయితే ఈ వాక్యం ఉంది, మరి కీర్తన గ్రంథంలో ఒక మాట ఉంది, నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, దేవుడు వాటి అన్నిటిలో నుండి వారిని విడిపించునని కూడా ఆ వాక్యం కూడా ఉంది. ఆ వాక్యపు వెలుగులో కూడా మనం చెప్పుకోవాలి. అంటే ఏదన్నా కొన్ని ఎక్సెప్షన్ సందర్భాల్లో దేవుడు నీతిమంతునికి ఏ ఆపద రాకూడదు ఈ వాక్యాన్ని బట్టి. మరి నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు అంటే ఏంటి, ఎందుకు వస్తాయి అతనికి అన్ని ఆపదలు? తన నీతికి అతడు నిలబడినందుకు, తన నీతికి నిలబడినందుకు అన్ని ఆపదలు వస్తాయి అన్నమాట. నేను చెప్పాను ఒక ఆయన గురించి, జాక్ పోనన్ అని ఒక ఆయన, నేవీలో పనిచేశాడు, నేషనల్ డిఫెన్స్ అకాడమీలో పనిచేశాడు. 19 ఏళ్ళకి ఆ ఉద్యోగం వచ్చింది. వాళ్ళ కమాండెంట్ ఉంటారు ఒక దగ్గర, పైన ఉంటాడు ఎందుకంటే పైన ఆ స్టేషన్లో ఈయనకి పైన ఉండే టాప్ ఆఫీషియల్, కుటుంబంతో వచ్చి ఆడ ఉంటారు, షిప్ ఏదో ఉంటుంది కదా, ఒక 2 అవర్స్ అలాగా కుటుంబంతో అలాగ తిరిగేసి అఫీషియల్ ట్రిప్ అని రాయమన్నాడండి ఇతను. ఇతను దానికి ఇన్ఛార్జిగా ఉన్నాడండి, అఫీషియల్ ట్రిప్ అని రాయమన్నాడండి. మామూలు సహజంగా అదే మహాప్రసాదం ఆయన చెప్పినట్టుగా చేస్తుంటారు సహజంగా. నేను చెప్పాడట, సారీ సార్ ఐ కాంట్ డూ ఇట్ బికాజ్ ఐఎమ్ ఏ క్రిస్టియన్ అన్నాడు. మరి క్రిస్టియన్ ఓకే అని వెళ్ళిపోయి ఒక గంటలో ట్రాన్స్ఫర్ ఆర్డర్ పంపించాడండి.
ఒక గంటలో నేరుగా వాళ్ళని భార్య పిల్లల్ని ఇంటికి పంపించేసి నేరుగా ఆఫీస్కి వెళ్ళిపోయి ట్రాన్స్ఫర్ ఆర్డర్ టైప్ చేయించి ఒక గంటలో సర్వ్ చేసేయమన్నాడు. సర్వ్ చేశాడు ఆయన ట్రాన్స్ఫర్ ఆర్డర్ తీసుకొని మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనకి సెల్యూట్ చేసి థ్యాంక్ యూ సార్ అని చెప్పి వెళ్ళిపోయాడు. చూసారా? అలాగా మరి అతడు మరి ఎందుకు ట్రాన్స్ఫర్ అవ్వాల్సి వచ్చింది? ఇదిగో ఇలాగా మరి నేను రాయాలి మరి అక్కడ. ఆయన ఏమో ఫ్యామిలీతో తిరిగి వచ్చాడు, సముద్రంలో తిరిగి వచ్చాడు. అఫీషియల్ టూర్ అని రాయమంటున్నాడు, మరి అబద్ధం రాసినట్టు అవుతుంది కదా. అట్లాగా అలాగా మనము మనకు ఆపదలు అనేకం వస్తాయి. నీతిగా నిజాయితీగా అబద్ధం చెప్పకూడదు అనుకున్నప్పుడు వస్తాయి. లేదు నేను రాజీ పడిపోతానంటే రాదు. నీతిమంతులు రాజీ పడితే నీతిమంతులు ఎలా అవుతారు? నీతికి నిలబడాలిగా. అదన్నమాట అదే సంగతి. అలాంటి సందర్భాల్లో వస్తాయి ఆపదలు, అంతేగాని మామూలుగా రావు వాళ్ళకి. నీతిమంతులకి ఆపద రాదు. ఒక నీతియుక్తమైన ఒక పని కోసం వాళ్ళు ఇప్పుడు షడ్రకు మెషక్ అభిజ్ఞలకు ఎందుకు వచ్చి వాళ్ళు అగ్నిగుండంలో పడాల్సిన పని ఏముంది? సరే మన మనసులో యెహోవా దేవుణ్ణి అనుకుందాం, అందరూ చూసేలాగా నమస్కారం చేస్తే అయిపోద్ది కదా అని వాళ్ళు అనుకోలేదు. అలాగే దానియాలు అట్లా అనుకోలేదు. అందుకు ఆయన సింహపు గుహలో పడ్డారు, వీళ్ళు అగ్నిగుండంలో పడ్డారు. ఏదో అడ్జస్ట్ అయిపోదాం అనుకుంటే రావు. అలాగే అడ్జస్ట్ చూసారా, రాజీ పడిపోయే వాళ్ళకి రావు ఇట్లాంటి. రాజీ లేదు, నేను రాజీ పడను ఈ విషయంలో, నేను ఇట్లా ఉండాలి అని అనుకున్నప్పుడు వస్తాయి ప్రాబ్లమ్స్, వస్తాయి. వాటిని మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. 22వ వచనం, అబద్ధమాడు పెదవులు యెహోవాకు హేయములు, సత్యవర్తనులు ఆయనకు ఇష్టులు. అబద్ధాలు చెప్పేవారు, చూసారు ఇక్కడ పక్కనే ఉంది వాక్యం, అబద్ధం చెప్పే పెదవులు యెహోవాకు హేయములు, దేవుడికి అసహ్యం. మనం చెప్పు మనం చెప్పుకున్నాం 11వ అధ్యాయంలో, దొంగ త్రాసు యెహోవాకు హేయము. హేయము అంటే ఏంటన్నమాట? దుర్వాసన హేయము. అట్లాంటిదే మనం అబద్ధాలు చెప్తే దేవుడికి అలాగా అనిపిస్తుంది అన్నమాట, హేయముగా అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన సత్యము, సత్యవంతుడు, దేవుడు సత్యవంతుడు. 1వ యోహాను 5వ అధ్యాయం చివరిలో ఉంది కదా. కాబట్టి అబద్ధమాడు పెదవులు యెహోవాకు హేయములు, అంటే అబద్ధాలు ఆడకూడదు అన్నమాట. మనం అబద్ధం ఆడినప్పుడల్లా సైతాను సంబంధం అయిపోతాం. ఎందుకంటే సైతానుని గురించి చెప్పాడు ప్రభు, వాడు అబద్ధికుడు, అబద్ధమునకు జనకుడు అని. అమ్మో అట్లయితే మాకు ఒక్కరోజు కూడా గడవదండి, అబద్ధాలు ఆడకుండా అవదే మాకు మా ఉద్యోగంలో అంటాం. మా ఊర్లో ఒక ఉదంతం మీకు చెప్పాను కదా, పొద్దున్న లేస్తే 100 పైన అబద్ధాలు ఆడాలని చెప్పాడు ఒకళ్ళు. అరే అబద్ధాలు ఆడి డబ్బులు సంపాదించుకొని నరకానికి వెళ్తావా మరి అని కొంచెం సీరియస్గా చెప్పాను. ఆలోచించాడు దాని గురించి, బాగా ఆలోచించి డిసైడ్ అయ్యాడు. దానియాలు అయిపోయాడు, మారాడు. అదివరకు రక్షణ పొంది బాప్తిసం తీసుకొని బలలో కూడా పాల్గొందేవాడు, ఇగో ఈ అబద్ధాలు ఆడాల్సి వస్తుంది ఆ పనులని అతను ప్రార్థన మానేశాడు. మనస్సాక్షి గద్దిస్తా ఉంది, అబద్ధాలు చెప్తున్నా బలలు ఎలా పాల్గొను. చర్చిలో చెప్పే వాక్యాలన్నీ అతడు చెప్పే ప్రవర్తనకి విరోధంగానే ఉంటాయి కదా, అందుకని చర్చి మానేశాడు. సరే గద్దింపులు ఉంటాయి చర్చిలో, ప్రసంగాల్లో గద్దింపులు వస్తాయి. ఆ గద్దింపులు ఒకవాళ్ళకి బాణాల్లాగా అనిపిస్తాయి, అప్పుడు ప్రార్థనకు మానేస్తారు. అదన్నమాట, అబద్ధమాడు పెదవులు యెహోవాకు హేయములు, సత్యంగా ఉండేవాళ్ళు దేవుడికి ఇష్టం. నష్టపోతే పోతావు, ప్రమోషన్ రాకపోతే రాకపోదు, కానీ ఎవరైతే సత్యం కొరకు నిలబడతారో వాళ్ళు దేవుడికి ఇష్టలుగా, దేవుడు వాళ్ళ పక్షంగా ఉంటారు. ఇదిగో షడ్రకు మెషకు దానియేలకు మరి నువ్వు ఉండడం లేదు, మరి దేవుడు నీ పక్షంగా వాళ్ళకి చేసినట్టు చేయమంటే ఎట్లా చేస్తాడు? నువ్వు దేవుడు కొరకు ఈరోజు నేటి షడ్రకులాగా, నేటి దానియేలులాగా నువ్వు నిలబడితే దేవుడు నీ పక్షంగా వాళ్ళకి పక్షంగా చేసినట్టు ఏం చేస్తాడో నువ్వు చూస్తావు. నీ అనుభవంలో నీకు తెలుస్తుంది. నువ్వు సబ్జెక్ట్ అడ్జస్ట్ అయిపోతున్నా, మరి అప్పుడు కార్యాలు నాకు జరగాలంటే ఎలా జరుగుతుంది? నువ్వు నిలబడితే కదా జరిగి చూస్తాం అన్నమాట. దేవుడి కార్యాలు, దేవుడి నడిపింపు ఎలాగా, దేవుడు ఎలాగ ఆశ్చర్యకరంగా కాపాడుతాడు, ఇలాంటివి మనకు తెలుస్తాయి. 23వ వచనం,
వివేక అయిన వాడు తన విద్యను దాచిపెట్టు, అవివేక హృదయులు తమ మూఢత్వము వెల్లడి చేయదు. వివేకంగా ఉండేవాడు తన చాలా విద్య చాలా విషయాలు తెలుసు అనుకోండి, బయట పెట్టడు, అవసరమైనప్పుడు బయట పెడతాడు. పుట్టినే నాకు ఇంత తెలుసు అని దాన్ని అందరికీ వెల్లడి చేయడు, అవసరం ఉన్నా లేకపోయినా. కొంతమంది అజ్ఞానంగా ఉండేవాళ్ళు అన్నీ చెప్పేస్తారు, నాకు ఇన్ని పద్యాలు వచ్చు అని. సమయోచితంగా పద్యాలు కోట్ చేస్తే అది సబబుగా ఉంటుంది, కానీ వచ్చినవన్నీ కంఠతో వచ్చినవన్నీ సందర్భమైన కాకపోయినా చెప్పకూడదు. ఇవి చాలా విషయాలు తెలిసి ఉండొచ్చు, అనుమానం నివృత్తి చేయాల్సి వచ్చినప్పుడు అప్పుడు చెప్పాలి అవన్నీ. మన జ్ఞానాన్ని ప్రదర్శించు అదనమాట. వివేకైన వాడు తన విద్యను దాచిపెట్టు, అవివేక హృదయాలు తమ మూఢత్వం వెల్లడి చేయదు. తర్వాత శ్రద్ధగా పనిచేయవారు ఏలుబడి చేయదు, సోమరులు వెట్టి పనులు చేయవలసి వచ్చింది. అది చూడండి, ఎవరైతే శ్రద్ధగా పనిచేస్తారో వాళ్ళు ఆ ఉద్యోగంలో అంతకంతకు వర్ధిల్లుతారు, ఉన్నత స్థాయికి వెళ్ళిపోతారు. ఎవరైతే యజమాని ఉన్నాడో ఆ యజమాని ఇతని నమ్మకత్వం, ఈయన పనితీరు, ఈయన శ్రద్ధ, పని పట్ల ఇతనుకుంటే శ్రద్ధను బట్టి ఇతన్ని ఈ పని వాళ్ళందరి మీద నీవు మేస్త్రిగా ఉండు అంటాడు. ఏదో ఏదో ఇతనికి ఒక సూపర్వైజరీ క్యాడర్ క్రియేట్ చేసి ఇతను పెడతాడు ఆ పోస్ట్. అలా కాకుండా సోమరిగా ఉంటారనుకోండి, వాళ్ళు వెట్టి పనులు చేయాల్సి వస్తుంది. వెట్టి పనులు అంటే ఏంటంటే హోటల్లో కప్పులు కడగడం ఇట్లాంటి వెట్టి పనులు అంటే. ఇంకా అలాగే ఉంటే చాలా పనులు అట్లాంటి పనులే దాదాపుగా. మరి పని చేయకుండా చదువుకోకుండా ఉన్న వాళ్ళు ఏమీ పోతారు, ఇంకా అలాంటి పనులు. సర్వర్ కూడా కాదు మళ్ళీ, మరి దాంట్లో ఆ వెట్టి బాగా కప్పులు కడిగితే అప్పుడు బాగా వినయ విధేయంగా ఉంటే ఆ తర్వాత ఒక సర్వింగ్కి అవకాశం ఇస్తారు. సరే అట్లా ఉంటే పని చేసుకుంటే డబ్బు, తిండికి ఆకలితో ఎవరు ఉండాల్సిన పని లేదు. బోల్డెన్ హోటళ్ళు ఉన్నాయి కదా, ఏదో హోటల్కి వెళ్ళి బాబు నాకు ఏదైనా పని ఉంటే చూడు బాబు, ఇవ్వండి బాబు, ఓ అక్కడకు అక్కడ ఉంటాడు, ఈ గిన్నెలని కడిగారు అంటాడు, ఉంటే అక్కడ. సరే అది వెట్టి పనులు చేయాల్సిన పరిస్థితి అంటే అది. నువ్వు సరిగా చదవకపోతే అలాగే మొన్న ఒక ఆయన చెప్పుకొస్తున్నాను, నా స్టూడెంట్, నేను ఒకరోజు ఇంట్లో వంట చేసుకోలేక హోటల్కి వెళితే ఒక పలావ్ ఆర్డర్ చేశాను, ఆ పలావ్ తెచ్చినవాడు ఎవరంటే చూస్తే నా స్టూడెంటే అని. స్టూడెంటే అది ఆ స్టాప్లో కుదిరాడు పలావ్. ఏ నువ్వు ఇక్కడ ఉన్నావు అంటే వర్ర గౌకున్నాను. అట్లా అయిపోయాడు, సరిగా చదువుకోకుండా తల్లిదండ్రుల మాట కనుక బాగుడికిలో. చూసారా అట్లా ఉంటారు పరిస్థితులు. సోమరులు వెట్టి పనులు చేయవలసి వచ్చింది, ఒకని హృదయంలోని విచారము వాని కొంగజేయును, దయగల మాట వాని సంతోష పెట్టును. చూసారా ఒకరికి మనకి వ్యక్తిగతంగా కుటుంబ పరంగా కొన్ని విచారాలు ఉంటాయి, ఆ విచారం మనల్ని కృంగదీస్తుంది. సరే ఒక ఆలోచన మనల్ని దాన్ని అది మనల్ని ఇంకా మన ఆలోచనలన్నీ దేవుడి మీద వేసేసామనుకోండి, నీ వారము యెహోవా మోపము అని ప్రార్థన చేసి దేవుడికి అప్పగిచ్చామనుకోండి, ఇక మనకు చింత ఉండదు. ఒక్కొక్కళ్ళకి అలాగా దేవుడి మీద నమ్మకం ఉండదు, మరి ప్రార్థన చేసుకోలేరు, ప్రార్థన దేవుడిని సమీపించడానికి కూడా వాళ్ళకి ముఖం చల్లని స్థితిలో వాళ్ళు ఉన్నారు. ఇక ఆ ఆలోచనతో వాళ్ళు అలాగా విచారపడిపోయి కుంగిపోతుంది. మరి చూడండి ఒక్కొక్కళ్ళు కొన్ని కొన్ని ఆలోచనలు చేస్తే, ఎన్టీ రామారావు 58 సంవత్సరాల నుంచి 55 చేసినప్పుడు దాన్ని మళ్ళీ రెక్టిఫై చేసేలోపు చాలామంది చచ్చిపోయారు, 100-200 మంది చచ్చిపోయారు హార్ట్ అటాక్ వచ్చి. 58 ఏళ్ళు సర్వీస్ అనుకుని 55 చేశారు, ఈ కుటుంబాన్ని పిల్లల చదువులు ఏంటి, పెళ్ళిళ్ళు ఏమిటి అని ఆలోచించి తీవ్రంగా. అట్లాగా ఇప్పుడైతే చూసారు, ఇప్పుడు మనకి స్ట్రైక్ వచ్చింది, అది ఒక నెలపాటు 2 నెలల పాటు సాగిందా ఉదాహరణ. 1వ తేదీ జీతం పడకపోతేనే అలకల్లోలం అయ్యే వాళ్ళు ఉంటారు. మరి దాని గురించి తీవ్రంగా పడినప్పుడే పడుతుందిలే, ఏదో ప్రస్తుతానికి ఏదో మన దగ్గర వాడుకుందాం అనుకుంటే ప్రాబ్లం లేదు. అలా కాకపోతే దాని గురించి పడవేమో ఏమవుతామో ఈ స్ట్రైక్ ఎత్తాకపోతే
దాని వలన మరి రిటైర్డ్ అయిన వాళ్ళు కొంతమంది దెబ్బతింటారు. కాబట్టి దేని గురించి కూడా ఆలోచించాలి, కానీ ఓవర్గా ఆలోచించకూడదు. ఆలోచించాలి కానీ ఓవర్గా ఆలోచించు. మన దగ్గర నిల్వ డబ్బులు ఏవో ఉంటాయి కదా, వాటిని ఏదో కొంచెం సర్దుబాటు చేసుకోవాలి జాగ్రత్తగా. కాబట్టి అలాగనమాట, ఒకని హృదయములోని విచారము దాని కుంగజేయును, దయగల మాట దాని సంతోషపెట్టు. ఒక దయగలిగిన మాట ఎందుకు అంత కుంగిపోతుంది, దాని గురించి ఏమైంది అది, దానికి ఈ విధంగా చేసుకోవచ్చు కదా, ఇలాగా చేయొచ్చు కదా అని అనేసరికి ఆ మాట అయ్యో నా కష్టాల్లో నా బాధ ఎంత చక్కగా ఈయన నాకు శమనంగా మాట్లాడాడు అని ఆ మాటతో అతడు సంతోషిస్తాడు. నీతిమంతుడు తన పొరుగు వారికి దారి చూపు, భక్తిహీనుల ప్రవర్తన వారిని దారి తప్పించును. నీతిమంతుడైన వాడు తన పొరుగు వారికి ఒక క్లిష్టమైన కష్టమైన పరిస్థితిలో వాళ్ళకి ఒక మార్గోపదేశం చేస్తాడు. వాళ్ళు ఏం చేస్తే వాళ్ళ బతుకులు వాళ్ళ సమస్యల నుండి వాళ్ళు బయటపడగలుగుతారు అనేది చెప్తారు. భక్తిహీనులు వాళ్ళని దారి తప్పిస్తారు. ఏదో అప్పులు భారంలో ఉండే వాళ్ళకి ఆ అప్పులు చేసి నువ్వు అప్పు తీర్చనకూడదు, అప్పులు వదిలించడానికి అప్పులు చేయకూడదు, అలాగే అది మరి భారం అవుతుంది. ఒక ఆయన చెప్పాడు, మా నాతో కలిసి పనిచేశాడు, నేను అప్పు చేసి దశం భాగం ఇస్తానండి అంటు. అప్పు చేసి దశం భాగం ఇమ్మని దేవుడు చెప్పాడు. నువ్వు అప్పులో ఉన్నావంటేనే నీ ఫైనాన్షియల్ కండిషన్ బాగులేదు. ద్వితీయోపదేశ కారణం 28 ప్రకారంగా దేవుని ఆజ్ఞను అనుసరించే వాళ్ళు అప్పు ఇస్తారే కానీ అప్పు చేయరు, అది దీవించబడ్డవాళ్ళు. దేవుని ఆజ్ఞలను అతిక్రమించే వాళ్ళు వీళ్ళు, నువ్వు అప్పు తీసుకుంటావే కానీ ఎవరికి అప్పు ఇవ్వలేవు అన్నాడు. కాబట్టి నువ్వు ఇప్పుడు అప్పుల్లో ఉన్నావంటే నువ్వు ఎక్కడో తప్పిపోయావు, దారి తప్పిపోయావు. మళ్ళీ దానికి తోడు మళ్ళీ అప్పు చేసి దశం భాగమా? ఎందుకు? నేను అదే చెప్పాను పోయిన వారం మా చర్చ. అప్పుల్లో ఉన్న వాళ్ళు మీ దశం భాగాలు ఇవ్వద్దు, మీ కానుకలు కూడా ఇవ్వద్దు. ముందు అప్పులు తెచ్చుకోండి, అప్పులు తీర్చుకొని సెటరేట్ అయ్యి అప్పుడు ఇవ్వండి. ఇస్తే మీరు ఎప్పుడు ఎన్ని సంవత్సరాలు పడుతుందో, ఎన్ని నెలలు పడుతుందో అలా చెప్పాను. ఎందుకు? వాళ్ళ అప్పుల్లో కూరుకుపోతూ మనకి కానుకలేయడం, అది దాని వలన ఉపయోగం లేదు. అలాగా కొన్ని కొన్ని ప్రిన్సిపల్స్ ఉంటాయి. చెప్పానుగా నేను ఆయన జాక్ పునన్ అని చెప్పాను, వాళ్ళ చర్చిలో బెంగళూరులో ఓసారి కానుకలు పెట్టిలో ఎవరో చైన్ వేసేసారు, బంగారు చైన్. వాళ్ళు మరుసటి ఆదివారం ప్రకటించారు. లాస్ట్ వీక్ కానుక పెట్టిలో ఎవరో చైన్ వేశారు, 3 తులాల చైన్ వేసేసారు. వీ వాంట్ ఎంకరేజ్ దిస్ టైప్ ఆఫ్ ఆఫరింగ్స్. మీరు ఏదో ఉద్రేకంలో వేసేసారు, దయచేసి మీరు మీ చైన్ తీసుకెళ్ళండి, ప్రార్థన చేయండి. మీకు దేవుడికి ఇవ్వాలనే భారం ఎక్కువైపోతే దాన్ని మీరు క్యాష్గా మార్చి మీరు వేస్తే వేయండి, లేకపోయినా మేము వేయాలనేది ఏం లేదు అని తీసుకెళ్ళమన్నాం. అలాగా ఒక్కొక్కళ్ళు ప్రసంగాలు విని కొన్ని అలా ఉద్రేకపూరితలే వేసేస్తారు, ఆ తర్వాత బాధపడుకోండి. ఎందుకు అలా? కాబట్టి మనం మేము అలాంటివి ఎంకరేజ్ చేయమని చెప్పారండి. ఎంతమంది అలా చెప్పగలుగుతారు? అలాగే డబ్బుల విషయంలో కూడా కొంత మనము ఆశపరులుగా ఉండకూడదు. దేవుని సేవకులుగా ఉండే వాళ్ళని భక్తిలో పెంచాలి, పరిశుద్ధతలో పెంచాలి, పరలోకానికి అర్హులుగా వాళ్ళని తయారు చేయాలి. తప్పించి మనము ప్రజల దగ్గర డబ్బులు దండుకోవడం, మన పోషణ కావస్తే మన మీద పనిబాటు చేసుకొని బతకచ్చు, సంఘం మీదనే ఆధారపడి బతకాలనే ఉంది. మన దగ్గర ఏదో చదువు ఉంది కదా, ఏదో పోయి ఏదో ప్రైవేట్ స్కూల్లో చెప్పుకున్నా నెలకి ఇంత అని ఇస్తారు. ఏదో దేవుడి సేవ మనం ఇంత నిబద్ధతగా చేసినప్పుడు దేవుడు కూడా ఏదో రకంగా మనల్ని ఆదుకుంటాడు. కాబట్టి అదే అనమాట. ఎందుకు చెప్పాను ఇది? నీతిమంతుడు తన పొరుగు వారికి దారి చూపును, భక్తిహీనుల ప్రవర్తన వారిని దారి తప్పించు. సోమరి వేటాడినను పట్టుకొనడు, చురుకుగా ఉండుట గొప్ప భాగ్యం. సోమరి వాడు వేటాడినా వాడు పట్టుకోలేడు. జంతువుని వేటాడు అంటే సోమరితనంగా పరిగెత్తి వాడు ఏం వేటాడతాడు? అంత చురుకుతనం ఉండాలి. ఒక జంతువుని వేటాడాలంటే ఎంత క్విక్ మూమెంట్ ఉండాలి, పరిగెత్తాలి. ఆ జంతువు అంత తేలిగా నన్ను ముందుకు వచ్చి నన్ను బాణం వేసి చంపేమని వస్తుందా? అది నిన్ను ఎన్ని దాదాపు ఒక 5 మైళ్ళు అయినా తిప్పుద్ది అడవిలో.
దాని దాన్ని వేటాడే క్రమంలో నువ్వు ఎంత ముళ్ళుగుచ్చుకుంటే ఎన్నెన్నా ఉంటాయి, అంత తేలిక కాదు జంతువుని వేటాడడం అనేది. చురుకుగా ఉండడం, యాక్టివ్గా ఉండడం అనమాట మనం అలవర్చుకోవాలి, అదొక భాగ్యం. డల్గా సోమరిగా బద్ధకంగా ఈశ్రోం అంటూ ఉండకూడదు. నేను ఎవరో గురుజడపరగా చెప్పారు కదా, ఈశ్రోం అని మనుషులుంటే దేశమే గతి బాగుపడున్నాయి అన్నాడు. అంటే ఈశ్రోం అంటే ఉండకూడదు, క్విక్గా ఉండాలి. పొద్దున్నే లేవడం, చకచక పనులు ముగించేసుకోవడం, చకచక ఏదో పని మనకు ప్రయోజనకరమైన కుటుంబానికి వ్యక్తిగత జీవితానికి భక్తి జీవితానికి అవసరమైన పనులు చకచక చేసేసుకొని మనము ఉండాలి. అంతేగాని సోమరితనంగా ఉండకూడదు. ఆడవాళ్ళు కూడా, ఆడవాళ్ళైనా ఇంట్లో ఎన్ని పనులు ఉంటే అన్ని చక్క పెట్టుకొని ఇల్లు సర్దుకొని ఎంతో చక్కగా చేసుకొని చూసారు, ఆ లోకంలో సామెతలు చెప్తారు కదా, ఇల్లు చూడు ఇల్లాలిని చూడు అని. ఆ ఇల్లు చూస్తే ఆ ఇల్లాలి పనితీరు ఏమిటో మనకి తెలిసిపోదు. ఎక్కడ బట్టలు అక్కడే, ఎక్కడ ఇవి అక్కడే ఉంటాయి. అలా ఉండకూడదు, నీట్గా ఉండాలి. వంటగది చూస్తే ఆ గృహిణి తాలూకా ఇది మెరిట్ ఏమిటో తెలుసు. అలాగనమాట. కాబట్టి అలాగా మనము చురుకుగా ఉండుట గొప్ప భాగ్యం. నీతి మార్గమునందు జీవము కలదు, దాని త్రోవలో మరణమే లేదు. నీతి మార్గంలో జీవం ఉంటుంది, అంటే మంచి మేలు దీవెన ఉంటుంది. దాని త్రోవలో మరణము ఉండదు. ప్రేమాస్వరూపు దేవ మీ ఘనమైన నామునికి స్తోత్రము. ఆయన ఈరోజు 12 అధ్యాయాన్ని చెప్పుకోవడానికి మీరు మాకు కృప ఇచ్చున్నారు, స్తోత్రం. ఏ సంగతులు మా గమనంలోకి వచ్చాయో వాటన్నిటినీ మా కుటుంబంలో భద్రం చూసుకున్నాం. ఆ మాటలను మేము పాటించి తద్వారా మేలు పొందుకుంటాం. ఆశీర్వదించమని విన్నా ప్రతి వారి కుటుంబాలను పేరుతో దీవించండి. ఈ కరోనా విస్తృతంగా వ్యాపిస్తుందని వార్తలు వినపడుతున్నాయి. మిడిలందరూ తగిన జాగ్రత్తలు పాటించి వ్యాధి బారిన పడకుండా ఉన్నట్లుగా ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డను మీరు అనుగ్రహించండి నాయన. ఆశీర్వదించవలసింది మనం చేసుకోవచ్చు. జాయిన్ అయిన ప్రతి కుటుంబాన్ని పేరు పేరున దీవించు. ప్రేమల స్థలకు వారిని అప్పగిస్తే ప్రార్థించుతున్నాము తండ్రి. ఆమేన్.